ఏమండి అడవదా? చేపలు పోకుండా ఇటు జాలి కానీ తాళం చేయచ్చా లేదా? మనం ఇక్కడి నుంచి దాటాలంటే ఈ బ్రిడ్జి మీదకి వచ్చినాం. ఇప్పుడు బ్రిడ్జి మీదకి వచ్చినాం. ఇప్పుడు మనం ఇక్కడ దాటాలంటే ఇది బాగా ఇరికిరిగా ఉంది. కిందకు చూస్తే కింద చాలా లోతుంది. ఇక్కడి నుంచి పడ్డామంటే బొక్క సదురుకది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అరే బాబు ఎట్లా పోతారో ఏం కదనా, కానీ కింద అందరం ఉంది. ఈ గోడకు ఒక నాసం ఉండడం కష్టంగా ఉన్నది. ఇది అయినా చిన్న దాటేసినాం. చూద్దాం గింత అంత ఉంది. తవ్వ లోతు అయితే చాలా లోతు ఉంది ఇలా. మళ్ళా మనకు ఇది టూరిస్ట్ ప్రాంతం. ఇది ఒకసారి దగ్గరకు వచ్చి చూద్దాం. ఈ సేనలో పోయే నీళ్ళు గేట్ పెట్టారు మీద. ఆటో ఒక గేట్ ఉంది అక్కడ. మా వ్యవసాయ టూరిస్ట్ ప్రాంతం. అక్కడ వచ్చి మీద లేవాలి చూస్తారు. ఈ కొత్తగా నిర్మిస్తారు టూరిస్టులు దానిపైకి ఎక్కి చూడడానికి. చాలామంది వస్తారు ఇక్కడికి ఫోటోలు దిగడానికి. దాని దీనికి చేపలు పట్టడం వస్తారు. చాలామంది వస్తారు. మంచిగా పెట్టారు. ఇది నడుచుకుని కూడా ఏదన్నట్టు. ఇది ఏమన్నా వచ్చి చూడడానికి వస్తా అన్నట్టు. రాళ్ళు పెట్టారు. వాటర్ వచ్చినా వాటర్తో ఇది కొట్టుకోపోకుండా ఉండడానికి. ఆ సైడు ఈ సైడు దారి అంటారు. దారికి రెండు వైపులా రాళ్ళు పెట్టారు. మొసత్తుంది. అలాడే మొత్తం తెచ్చి లేచింది. ఎప్పుడు కింద పడే అద్దలు. అది కింద సో ఏం లేదు. ఆధారం కింద గ్యాపే ఉంది. చాలా రోజుల నుంచి దగ్గరికి వచ్చి చూడాలనుకున్నా. ఈరోజు వచ్చిన చూడడానికి కోసం. ఎప్పుడైనా బండి ట్రాక్టర్ మీద పై వెళ్ళడం, దూరంకి వెళ్ళి చూడడం, దూరంకి వెళ్ళి వీడియోలు తీసుకొస్తా మీకు దూరంకి పెట్టిన. ఇది ఏంటంటే వర్షం పడాలంటే బాగా డేంజర్గా మారుతుంది. ఇది వాగు ఏర్ అంటారు. ఏర్ వాగు ఇది. అప్పట్లో భారీ వర్షాలకు ఆ రోడ్ అంతా కోసుకపోయింది. మట్టిగా మారుతుంది. ఆ బ్రిడ్జ్ పక్క పంట కోసుకపోయి మొత్తం కోతకు గురైంది ఆ రోడ్ అంతా. ఇక్కడ మన దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది. ఇది ఒక కింద ఒక ఏరు కాలువ పోతుంటే పైనుంచి వెళ్ళి ఇంకో కాలువ, కొత్త కాలువ నిర్మాణం జరుగుతుంది. ఆ బ్రిడ్జి కట్టారు. నీళ్ళు వెళ్ళిపోవడం, నీళ్ళు పైనుంచి వెళ్ళిపోవడానికి బ్రిడ్జి నిర్మించారు. ఆ బ్రిడ్జి పైనుంచి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతాయన్నట్టు. అంటే కింద కింద ఒక కాలువ పోతే పైనుంచి ఒక కాలువ ఉంటుంది అన్నట్టు. అలా మనిషి చేపలు పడుతుంది. మనం చూద్దాం, ఒక జూమ్ చేసి చూద్దాం. లోతు లేదా మరి ఎట్లా ఇది ఇట్లుంది వాళ్ళేసి. నేను నీళ్ళలో నిలబడ్డా, పడమ నిలబడ్డా, ఎట్లా నిలబడ్డా తెలుతలే, కనబడతలే అంత క్లారిటీగా. ఆ పక్క సార్ సేమ్ అలాగే ఉంది. టూరిస్ట్ ఎక్కి చూడడానికి కోసం చాలామంది వస్తారు ఇక్కడ. ఇది కట్టడానికి అయితే చాలా డబ్బులు కట్టారు. చాలా డబ్బులతో నిర్మించారు. ఇది దగ్గర దగ్గర ఒక సంవత్సరం పట్టిందట. ఇది ఓన్లీ ఈ కట్టడాల కూలీలకే భోజనం ఖర్చే 8 లక్షలు అయినాయట. 8 లక్షలు భోజనాలకే, ఓన్లీ భోజనాలకే, మధ్యాహ్నం భోజనాలకి. ఈ రాళ్ళన్నీ అక్కడ ఉన్న రాళ్ళన్నీ గన్నులతోని అవిటితోని పేల్చుకుంటా రాళ్ళన్నీ తీసేసి అక్కడ నిర్మించారు. సేమ్ ఇదే టైప్లో ఉండే రాళ్ళు ఉండే, అంత పరుపు రాళ్ళు అవి ఉండే. ఈ రాళ్ళన్నీ సరి చేసేసి ఇలా నిర్మించారు. ఇది నిర్మించి దాదాపుగా ఒక సంవత్సరం అవుతుంది. హోటల్ నందు చెప్పాడు ఈ విషయం నాకు. అయితే ఆనే హోటల్లోనే ఖాతా పెట్టారు. 8 లక్షల ఖాతా, భోజనాల ఖాతా. 3 లక్షలు
అయిన తర్వాత డబ్బులు ఇచ్చారు. తర్వాత లాస్ట్లో క్లియరెన్స్ చేసిరట. ఇలా పనిచేసే కాంట్రాక్టర్ అయితే మంచి సూపర్ మనిషి శ్రీనివాసరావు అని మంచిగా సరదాగా మంచిగా మాట్లాడతాడు. మాకు కలుస్తాడు అప్పుడప్పుడు కలుస్తాడు. పెద్ద కాంట్రాక్టర్ అవుతాను. ఈ భలే వస్తున్నాయి వాటర్ అయితే. ఏది మన పెద్ద పెద్ద డ్రామ్లలో గేట్లు ఎత్తే గేట్లో ఇంకా నీళ్ళు ఎట్లా వస్తాయో ఆ విధంగా వస్తున్నాయి నీళ్ళు ఇవి. ఓకే మనం అటే వెళ్దాం, చూసుకుంటూ వెళ్దాం. బయటకు వెళ్తే మనకు ఆ పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఆ గేట్లు ఓపెన్ చేసడానికి వీళ్ళు చేపలు పట్టారు, అయిపోయింది. ఇక పోవడానికి సిద్ధంగా ఉన్నారు. జాలీలు సో వలలు సో మంచిగా మడత పెట్టి పెట్టుకున్నారు. అటు పోయి బట్టలు వేసుకుంటారు. మనోడు అక్కడ ఒక బ్రిడ్జ్ కింద తాగి చేస్తున్నాడు. అటు సైడే పోదాం బ్రిడ్జ్ కిందకి. కానీ వీళ్ళు దిగి నడుచుకుంటూ పోవాలంటే ఎట్లా ఈ రాళ్ళ ఇంకెళ్ళి ఎట్లా దిగచ్చు, ఎట్లా పోవచ్చు, ఈ రోడ్ ఇంకెళ్ళి పోవాలి. మళ్ళీ భలే పెట్టారు. ఎంత పడదొచ్చినా ఇది దిగద్దు అన్నట్టు. లోపలిదాకా నడుచుకుంటూ పోవడానికి ఇది ఒకటి పెట్టారు అన్నట్టు. అసలు వాస్తవానికి ఇది అక్కడ దాకా ఉండదు అనుకుంటా. ఆ మనిషితో లేవంటే దాని మీద కావచ్చు. ఈ తవ్వ అనేది ఆ బ్రిడ్జ్ దాకా ఈ తవ్వు ఉండే ఒకప్పుడు అక్కడ దాకా అనుకుంటా. సేమ్ దా లెక్క నేస ఇంత లోతు ఉంటుందా బాబు, తప్పు దారిపోయి కింద పడడం అంటే అంతే సంగతి. ఇది చేనులో పంట పొలాలకు వెళ్ళడానికి కాలువ వాటర్ వెళ్ళిపోతున్నాయి. అటు నుంచి చలుస్తా పొలాల పైన వచ్చే వాటర్ ఎక్స్ట్రా వాటర్ అని ఆ మోర్ పైపు ద్వారా మళ్ళీ కాలువలోకి వచ్చి ఇటు వెళ్ళిపోతాయి అన్నట్టు. బాధ గట్టు కట్టిరు ఇక్కడ దిగడానికి సార్. ఇక కొత్త వాటర్ నిర్మిస్తారు, చూపిస్తా మీకు. ఇసా సేమ్ టూరిస్ట్ ఇక్కడికి వచ్చి జనాలు వర్షం పడ్డప్పుడు ఫుల్ భారీ వర్షం పడి భారీ నీళ్ళు వాటర్ బాగా వెళ్ళేటప్పుడు సెల్ఫీలు ఫోటోలు దిగడానికి ఇక్కడికి వస్తారన్నట్టు. ఆ సైడ్కి సో వాటర్ ఎక్కువ రాకుండా గోడను లాస్ట్ ఒకటి ఎంట్రీ గోడ కట్టారు వాటర్ బయటకు రాకుండా. అవి అవతల చూస్తే మనకు కనబడుతుంది అక్కడ లాస్ట్ రాకుండా కట్టిన గోడ. దీనిపైకి ఎక్కుతారన్నట్టు. దీనిపైకి ఎక్కి ఫోటోలు దిగడానికి వీడియోలు తీసుకోవడానికి దీనికి టూరిస్టు లెక్క చూడడానికి ఇది నిర్మిస్తున్నట్టు కొత్తగా. అవి పాతయి అవతల సైడ్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అది చాలా దూరంలో అదిసో దూరంలో ఉంది, నదిలో అదిసో నదిలో ఉంది. అందుకే ఇది ఒకటి బయటకు కడతారు కొత్తగా నిర్మిస్తారు. మనం ఇప్పుడే వైకుంఠ ధామం దాటేసినాం, ఎందుకంటే కొద్దిగా భయంకరంగా ఉంది అందుకే చూపించలేక టకటక వెళ్ళొచ్చాం బయటకు వెళ్ళొచ్చాం. మనకి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి పైకి వెళ్ళడానికి, మేర్ రోడ్కి డొన్నకల్ వెళ్ళడానికి కానీ ఇటు మహిబాద్ రోడ్కి వెళ్ళడం కానీ మెట్లెక్కి పైకి వెళ్ళచ్చు. మనకి ఇక్కడ బోర్డు చూపిస్తారు డొన్నకల్ వెల్కమ్ అని. అట్లాగే మనం ఈ సైడ్ చూసుకుంటే ఒకసారి ఈ సైడ్ సో మన కార్లు వచ్చడానికి మన పెద్ద పెద్ద వెహికల్ రావడానికి సో మనకి ఈ సైడ్ రోడ్ ఉంది ఒకటి. ఇంకో ఇదే రోడ్డు మనకు వెహికల్ రావడానికి ఈ సైడ్ నుంచి ఈ బ్రిడ్జ్కి ఈ సైడ్ నుంచి ఉంటుంది పైకి వెళ్ళచ్చు. ఇక్కడ ఒకటి బ్లేడ్ బండి వస్తుంది మాదే. ఇటుక బట్టలు ఉసుకే కుప్ప పోసుకున్నారు ఆడ చెల్ల చెదిరైంది వర్షానికి అడిగి కొట్టుకుపోయింది కరిగింది. దాన్ని ఒక దగ్గర కుప్ప చెప్పిస్తారు. ఇంకో ఇంతకుముందు చెప్పిన పెన్సింగ్ ఇదే గోడ. వాటర్ అనేది వీటి బయటకు రాకుండా ఇక్కడ దాకా పెట్టిరంట చుట్టూరు అక్కడి నుంచి ఆ చివరి నుంచి వెళ్ళి చివరి దాకా పెట్టిరు. టూరిస్ట్ అటు వెళ్ళి వెళ్ళిపోయేటట్టు వెళ్ళేటప్పుడు
వాటర్ వెళ్దాం రాకుండా హైట్కి కట్టిరు. ఇక్కడి నుంచి వెళ్ళి వాటర్ వెళ్ళిపోవాలి, ఆ హైట్ నుంచి వెళ్ళి వెళ్ళిపోతే అంటు మనోడు బట్టలు వింటున్నాయా. మంచిగా బండ గిండ అన్నీ మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. అలా కూర్చొని మంచి ఫోటోలు గీటలు అన్నీ తీసుకోవచ్చు, కానీ అది అంత ప్రమాదంతో కూడినది. చెలిపిల్ల కోసం పోతే ప్రాణానికే మోసం వస్తుంది. బ్రిడ్జ్ సో పాత పడ్డట్టుంది, పాత కొత్తది పాతే. ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్, మొన్న వర్షానికి మొత్తం బ్రిడ్జ్ మీదకి లెక్కిపోయినాయి. అంటే మామూలు ముచ్చట కాదు, మొత్తం కంప మొత్తం మలిసి పెట్టింది నీళ్ళతోని. చూద్దాం అది అయిపోయింది. ఇక్కడ ట్రాక్టర్ అమ్మకడం చూద్దాం ఒక అడుగు. ఇది వచ్చేసి ఇటుక బట్టి, ఇటుక బట్టి అన్నట్టు కింద రాళ్ళు పెట్టి ఇలా మట్టి పోసుకుంటారు. మట్టి మంచి మంచి మట్టి తీసుకొచ్చి ఇలా ఫిల్అప్ చేసుకొని దాన్ని ఇటుకలు తయారు చేస్తారు అన్నట్టు. ఇలా ఇసుక తెచ్చుకున్నారు. ఇంకా ఇదే ఇటుక బట్టి, డోనకాల ఇటుక బట్టి ఇది. మొన్న వర్షానికి ఇసుక అంతా కొట్టుకొచ్చింది, దాన్ని మంచిగా కుప్ప చేసుకుంటున్నాను. పోపించిందా లేకపోతే వర్షం కొట్టుకొచ్చింది అది? వర్షానికి ఆ రోజు ఫుల్ వరద పోయింది చూసిన ఆ రోజా. పాట ఎడదాకనే బాగా దూరమైన కావచ్చు కదా. వాటర్ ఎక్కడ దగ్గరనే అటు పైకి ఇటు దాంట్లో పోయినాయి. కాలం ఎంత ఒకటి అవతల మా పొలం అవతల కూడా వచ్చింది. అంతేనా? బ్రిడ్జ్కి దగ్గర అనుకోవేనా? బ్రిడ్జ్ పయనించలేనా? అనలేగా. మీది కాణ పైకి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ టైప్ చేయండి.